వృద్ధాశ్రమం నుంచి కొడుక్కి ఫోన్ వచ్చింది. ఆశ్రమంలో ఉన్న అమ్మకు చివరి గడియలు దగ్గర పడ్డాయని, ఆఖరిసారిగా కొడుకుని కలవాలని కోరుతుందని ఆ పిలుపు సారాంశం. ఆఖరి చూపులని ఖచ్చితంగా చెబుతున్నారు కాబట్టి ఎలాగోలో తీరిక చేసుకొని తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆ కొడుకు. తల్లి నిజంగానే ఆఖరి క్షణాల్లో ఉంది. ఎంతైనా తల్లి కదా, మనసు కరిగిందేమో. అమ్మా, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందా అని అడిగాడు. అవునాయన, నిన్ను పిలిచింది కూడా అందుకే. ఈ ఆశ్రమంలో ఇన్నాళ్ళు గాలాడక ఉక్కబోతతో వేడిని భరించలేకపోయేవాళ్ళం. కొన్ని ఫ్యాన్లు తెప్పించి పెట్టునాయనా అంది తల్లి. అంతేనా అమ్మా అని అడిగాడు కొడుకు. ఒక ఫ్రిడ్జ్ కూడా తెప్పించునాయనా అని చెప్పింది. ప్రొద్దునెప్పుడో వండిన కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లేకపోవడంతో రాత్రికి పాడైపోయేవి. ఆ కూరగాయలతో తినలేక వారంలో 2-3 రాత్రులు పసులతో పడుకునేదాన్ని అని చెప్పింది. సరే అమ్మా, ఫ్యాన్లు ఫ్రిడ్జ్ చాలా అమ్మా అని అడిగాడు కొడుకు. మంచి బెడ్డు, టీవీ, గీజర్ అని చెప్తూ ఉండగా, ఆగాగు, నేను చూస్తే చివరి గడియల్లో ఉన్నావు, కానీ నీ కోరికలు చూస్తే కొత్త కాపురానికి కావలసిన జాబితా చదువుతున్నావు. అయినా ఇన్నాళ్ళు నీకు ఇన్ని కష్టాలున్నాయని ఎప్పుడూ చెప్పలేదెందుకు? అలాంటిది ఇప్పుడెందుకు చెప్తున్నావు అని అడిగాడు కొడుకు. చూడు నాయనా, నేను చిన్నప్పటి నుంచి కష్టాలకు అలవాటు పడిన దాన్ని కాబట్టి ఇవన్నీ నాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ రేపో మాపో నీ కొడుకులు నిన్నిక్కడికి పంపిస్తే నువ్వీటన్నింటినీ భరించలేవు. అంత సుకుమారంగా పెంచాం నిన్ను, అందుకే తల్లిగా ముందే జాగ్రత్త పడతావని చెప్తున్నా అని చెప్పి ఆ తల్లి కనుమూసింది.